అండ్ పీక్ టైంలో నాకు 2 నైట్స్కి 2,500 పడింది. సో ఐఎమ్ లక్కీ ఇనఫ్ టు గెట్ అ రూమ్ ఫర్ మై బేసిక్ ఎమ్యూనిటీస్. వాటికి రూమ్ దొరకడం నాకు చాలా లక్కీ కలిసి వచ్చింది. బట్ కాఫీ ప్లాంటేషన్ రబ్బర్ నర్సరీకి వెళ్ళాలి నేను. అక్కడ నుంచి ఇప్పుడైతే బర్డ్స్ యాక్టివిటీ పెద్దగా ఏం కనపడలేదు. బహుశా టిక్ జంగల్లో మనము కార్లలో అయితే పెద్దగా ఏం చూడలేదు. ఈవెన్ ర్యాప్టర్స్ కానీ ఔల్స్ కానీ చూడలేదు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ విత్ కాఫీ ప్లాంటేషన్ నర్సరీ ప్లాంటేషన్ రబ్బర్ నర్సరీ ప్లాంటేషన్ దగ్గర అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూసి ఒకవేళ అది కుదరకపోతే రేపు మళ్ళీ మార్నింగ్ సేమ్ లొకేషన్ స్కౌట్ చేసి హోప్ఫుల్లీ ఐ గెట్ సమ్ అట్లీస్ట్ 50+ ఆర్డ్ అనుకుంటున్నాను. బట్ 50 కెన్ బి నాట్ దట్ ఈజీ టు ట్రాక్ విత్ కరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ నెవర్దలెస్ ట్రై చేస్తాను మ్యాక్సిమం. దొరికితే ఐ విల్ బి మోర్ హ్యాపీ, లేదా విల్ సీ అనదర్ ల్యాండ్స్కేప్ కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే అది తీయడానికి ట్రై చేస్తాను. ఇంకా వస్తున్నారా? బ్యాంబూ చికెన్కి మాత్రం చాలా డిమాండ్ ఉన్నారు బాబు. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, చాలా రెస్టారెంట్ బ్యాంబూ చికెన్ చేస్తారు. కానీ ఆ స్నేహ రెస్టారెంట్ అనే విషయం అక్కడ మాత్రం ఎక్కువ రష్ ఉంది. ఆర్డర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళైతే ఈ టైంలో బ్యాంబూ బిర్యానీ ఇవ్వలేమని చెప్పారు. కాకపోతే మేము నార్మల్ బ్యాంబూ చికెన్ విత్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం ప్రస్తుతానికి అయితే. బట్ ఈవినింగ్ మాత్రం ఆర్డర్ ఇచ్చాము బ్యాంబూ బిర్యానీ కోసం. వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతానన్నారు. మనం ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్కి వెళ్తున్నాం. మారేడుమల్ నుంచి కాఫీ ప్లాంటేషన్ ఇది కాఫీ కొండ జాతీయ వనం అన్నారు. బహుశా ఇక్కడే చాత ఇక్కడ ఉండొచ్చు. బహుశా దిస్ ఇస్ కెన్ బి అ గుడ్ స్పాట్ ఫర్ బర్డ్ ఫోటోగ్రఫీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇంకెదరికి వెళ్దాం, ఒకసారి డీటెయిల్ వేసి చూద్దాం ఫస్ట్. బ్యాటరీ కూడా డౌన్ అవుతుంది. నేను బ్యాటరీ ఛార్జ్ పెట్టుకొని మళ్ళీ రీఫుడ్ చేయను. ఇది లేదనుకుంటా అయితే లేదా ఏంటి? ఫుడ్ కోసం ఆగినట్టున్నారు అన్నట్టు. థ్యాంక్ యూ, మనం చూద్దాం పద. ఘాట్ రోడ్. ఈ ఘాట్ రోడ్ ఎక్కడికి వెళ్తుంది? భద్రాచలం పోతుంది. భద్రాచలం చింతూరు పోతుంది. చింతూరు ఘాట్ రోడ్ అనేది చాలా వెరీ స్టీప్ కర్వ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. నేనైతే డ్రైవ్ చేయట్లేదు, మా డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి నాకు ఇష్యూ లేదు. నేను ఒకటి ఫోటోలు తీయడమే, మిగతా డ్రైవింగ్ పని మాత్రం ఆయన చేస్తారు. చూడండి ఘాట్ రోడ్, చింతూరు ఘాట్ రోడ్. ఘాట్ రోడ్లో తిరుగుతా ఉంటామంటే చాలా బాగుంటుంది. కానీ బట్ డ్రైవింగ్ మాత్రం చాలా కేర్ఫుల్ చేయాలి. స్టీప్ కర్వ్స్ చాలా స్టీప్గా ఉన్నాయి. ఆడ బోట్స్ మాత్రం ఎక్కడికక్కడ పెట్టారు. జాగ్రత్తగా వెళ్ళండి డ్రైవ్స్లో అని. బట్ వాళ్ళు మాత్రం పాత్రగానే వస్తున్నారు. వాళ్ళకి ఏమీ బుద్ధి పుట్టిందో తెలియదు. కానీ మీరు మాత్రం ఇలాంటి ఘాట్ రోడ్ వెళ్ళేటప్పుడు మాత్రం దయచేసి అందరూ స్లోగా డ్రైవ్ చేసి వెళ్ళండి. ఎంజాయ్ ద నేచర్, ఎంజాయ్ ద డ్రైవింగ్, బట్ నాట్ ఓవర్ స్మార్ట్ బంపీ రైడ్. ఇప్పుడు మాకు వచ్చింది మధ్యలో సడన్గా గుంతులు వచ్చింది. చూడండి అటుకున్న ఇటుకున్న మధ్యలో దారి, మళ్ళా ఘాట్ రోడ్ దిగుతున్నాం. ఓ యాక్చువల్లీ ఇక్కడ మా ఏదో టైగర్ క్యాంప్ అంట. ఆ
లొకేషన్ కోసం వెళ్తున్నా, అది పుష్పలో సీన్ ఉంటుంది. డిఎస్పి వచ్చేటప్పుడు పిల్లవాడు విదిలేస్తారు చూసారు కొండపై నుంచి, ఆ పాయింట్కి వెళ్ళాలని అంటున్నారు. నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ ఒక్కసారి వెనక్కి సౌండ్ అవుతుంది మెల్లగా. అది బ్రౌన్ మునియాస్ అనుకుంటా. నేను మిస్ చేస్తే మాత్రం ఐఎమ్ బ్యాడ్ ఇన్ బ్యాడ్ లక్. Thank you.